జులుమూరు మండలంలో కరకవలస గ్రామంలో కొన్నపైన గల పద్మనాభస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసపు ఘటనలో నిందితుని శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ మహేంద్ర తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చెరుకుపల్లి సంజయ్ కుటుంబంతో కలిపి జీవిస్తున్నాడు. వీళ్ళ ఒడిశా నుంచి వచ్చి కొర్నువాస్కు చెందిన ప్రదేశంలో ఉంటున్నారు. ఇతనికి సంబంధించిన బంధువులు అయిన పాముల అప్పన్న, బొమ్మలి రామారావులకు జలమూరు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసుకు సంబంధించి సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. ఇతను 5వ తరగతి వరకు చదువుకున్నాడని, కూలి పనులతో పాటు ఉడుములు, ముంగిసలు, పాములు, తాబేళ్లు వేటాడుతుంటాడని డిఎస్పీ మహేంద్ర తెలిపారు. ఇంటికి వస్తాను.